నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఒక అందమైన పూల మొక్క గురించి అయితే తెలుసుకుందామండి చూశారు చూసారు కదా మంచి ల్యావెండర్ కలర్తో చెట్టు నిండా ఆకులు కనపడకుండా అసలు ఎంత అందంగా ఉందో చూసారు కదా ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి టెక్సాస్ సైజ్ అండి దీని నేటివ్ ప్లేస్ వచ్చేసి అమెరికాలోని టెక్సాస్ అండి అందుకని ఈ ప్లాంట్కి టెక్సాస్ సైజ్ అని పేరు వచ్చింది అలాగే ఆకులు అనేవి చూసారు కదా మనకు సిల్వర్ కలర్ లో కనిపిస్తున్నాయి అందుకని ఈ ప్లాంట్ని సిల్వర్ సేజ్ అని కూడా అంటారండి అలాగే ఈ ప్లాంట్ని వచ్చేసి బారోమీటర్ అని కూడా అంటారండి ఎందుకంటే మనకు ఎప్పుడైతే వర్షం రాబోతుందో అప్పుడు ఫుల్ బ్లూమింగ్తో ఉంటుందండి ఈ ప్లాంట్ అది వింటర్ అయినా సరే రైని సీజన్ అయినా సరే సమ్మర్ అయినా సరే మనకి ఎప్పుడైనా కొద్దిగా వర్షం పడి చినుకులు పడతాయి కదండి కొద్దిగా చినుకులు అయినా సరే ఆ ప్లాంట్ మీద అలా పడ్డాయంటే మొత్తము నెక్స్ట్ డే అంతా కూడా ఫుల్ బ్లూమింగ్తో నిండిపోతుందండి ఈ ప్లాంట్ వచ్చేసి దీనికి ఉన్న స్పెషాలిటీ అనమాట మనకు వర్షం వచ్చే ముందు తెలియజేస్తుంది కాబట్టి ఈ ప్లాంట్ని బారోమీటర్ అని కూడా అంటారండి ఈ ప్లాంట్ వచ్చేసి కేరు అసలు ఎటువంటి కేరు అవసరం లేదండి చాలా లో మెయింటెనెన్స్ ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ వాటర్ ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ ఇవ్వకపోయినా సరే సర్వైవ్ అవుతుంది ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు లో మెయింటెనెన్స్ మొక్క ఏమైనా ఉందా అంటే ఈ ప్లాంట్ నేమే చెప్పుకోవచ్చు అండి అంత లో మెయింటెనెన్స్ చూసారు కదా పార్ట్ సైజ్ విషయానికి వస్తే మనము ఎంత చిన్న పార్ట్ ఇచ్చినా సరే సర్వైవ్ అవుతుందండి సాయిల్ మిక్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది కంపోస్ట్ కొద్దిగా నీమ్ పౌడర్ అయినా కలుపుకోవచ్చు లేదా ఓన్లీ సాయిల్ కొద్దిగా కంపోస్ట్లు అయినా పెట్టుకోవచ్చండి ఈ ప్లాంట్కి లో మెయింటెనెన్స్ చాలా ఇది బ్లూమింగ్ లేకము చూసారు కదా కొద్దిగా అంటే మనకు ఆ ప్లాంట్ మీద కొద్దిగా వర్షపు చినుకులు కనుక పడ్డాయంటే ఇలా బ్లూమ్ స్టార్ట్ అవుతుంది వెంటనే మనకు ఫుల్ అండి అసలు ఎంత బ్లూమింగ్ ఉంటుందంటే అంత బాగుంటుంది తర్వాత పాలినేటర్స్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుందండి ఈ ప్లాంట్ వచ్చేసి ఇలాంటి మొక్కలు అనేవి రెండు పెట్టుకోవాలి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా డివైడర్స్ మీద అలా పెడతారండి అంటే అది ఎంత లో మెయింటెనెన్స్ అనేది మనకు అర్థమయ్యే ఉంటుంది డివైడర్స్ మీద వాటర్ కానీ అసలు వాటికి ఫెర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ ఏమి ఇవ్వరు కానీ ఎప్పుడు ఫుల్ బ్లూమింగ్తో ఉంటుందండి ఈ ప్లాంట్ అనేది సమ్మర్లో కావచ్చు వింటర్లో కావచ్చు రైనీ సీజన్లో కావచ్చు ఎప్పుడు బ్లూమింగ్తో ఉంటుంది రైన్స్ వచ్చేటప్పుడు అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు అంత అందంగా ఉంటుందండి ఈ ప్లాంట్ వచ్చేసి ఇది మనకు పువ్వులు పుయ్యకు ముందు చూసారు కదా మొగ్గలు అనేవి చిన్న చిన్న బర్డ్స్ లాగా లైట్ పింక్ కలర్లో ఎంత బాగున్నాయో తర్వాత నెక్స్ట్ డే కంతా కూడా మనకి ఇది ఫుల్ బ్లూమ్ అయిపోతుందండి కొమ్మలతో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మొక్కని అలాగే సన్లైట్ విషయానికి వస్తే ఫుల్ సన్లో అనేది ఉండాలండి ఈ ప్లాంట్ తర్వాత బెస్ట్ విషయానికి వస్తే ప్లాంట్ మొత్తం అండి మిల్లీ బగ్స్ వచ్చేస్తాయి అలాగే బ్లాక్ కలర్లోకి అంటే కొమ్మలు అనేవి బ్లాక్ కలర్లో మారిపోయి అలాగైపోతూ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనము ఎక్కువగా ఉంది అనుకుంటే కొమ్మలంతా కూడా ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటే మొక్క అనేది మనకు చాలా బుషీగా వస్తుందండి ఏ ప్లాంట్ అయినా సరే మనము పైకి అనేది ఎదగనివ్వకూడదండి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి కానీ పదిహేను రోజులకి ఒకసారి కానీ ఆయిల్ అనేది స్ప్రే చేస్తే సరిపోతుంది ఫెర్టిలైజర్స్ అయితే ఏమీ అవసరం లేదండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అన్ని మొక్కలతో పాటు కొంచెం ఇవ్వచ్చు ఇక్కడ వచ్చేసి చూసారు కదా నేను రెండు కటింగ్స్ అనేవి పెట్టాను చక్కగా శాండ్లో పెట్టానండి ఇక్కడ బడ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి చూసారా ఇంత సమ్మర్లో కూడా ఎప్పుడైనా అండి మనము కటింగ్స్ పెట్టుకొని షేడ్లో పెట్టుకుంటే ఏ కటింగ్స్ అయినా కూడా సర్వైవ్ అవుతాయి చూసారు కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మనకు మిల్లి బగ్స్ అలాగే పిండి నల్లి పేను బంక ఇట్లాంటివన్నీ అండి వస్తూ ఉంటాయి నిమ్మాయిల్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి ఊరికే అండి మనం చిన్న కొమ్మ ఇలా కట్ చేసి ఎక్కడైనా అలా గుచ్చేసినా కూడా ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంటు సర్వైవ్ అయిపోతుందండి అంత మంచి మొక్క ఇది చూసారు కదా చాలా లో మెయింటెనెన్స్ ఎంత మన గార్డెన్కే అందాన్ని తీసుకొస్తుందండి ఈ ప్లాంట్ వచ్చేసి మీకు గనక దొరికితే ఖచ్చితంగా ఈ తెచ్చి తెచ్చిపెట్టుకోండి చాలా లో మెయింటెనెన్స్ మొక్క చూసారు కదా అసలు ఎంత ఫుల్ బ్లూమింగ్తో మనము ఫస్ట్ ఇంతకుముందు చూసాం కదా కొద్దిగా అంటే మనకు మొన్న వర్షాలు పడ్డాయండి ఈ సమ్మర్లో కొద్దిగా అప్పుడు మనకు బ్లూమింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా ఎప్పుడు అండి వర్షాలు ఆగే వరకు కూడా ఫుల్ బ్లూమింగ్తోనే ఉంటుందండి మీరు ఖచ్చితంగా ఈ ప్లాంట్నైతే దొరికితే తెచ్చుకోండి డివైడర్స్ మీద అక్కడ ఉంటుందండి చిన్న కొమ్మలైనా సరే కటింగ్స్ తెచ్చుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరైనా చిన్న కొమ్మ తెచ్చుకొని పెట్టుకుంటే ఈజీగా ప్రాపగేట్ అనేది అయిపోతుందండి చూసారు కదండి ఇవి అందమైన ప్లాంట్ గురించి లో మెయింటెనెన్స్ కూడా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి